హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నంద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి చుట్టూ లొకేషన్ చూసుకోండి, మళ్ళీ చెప్తాం మ్యాటరు. సో అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. సో మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి, అండ్ చూపించండి, అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏంటంటే, మనకు ప్రతి కాలంలోనూ ఇష్టమైన ఈ కూల్ డ్రింక్స్ కావచ్చు, అండ్ కోకోకోలా, అండ్ సెవెన్ అప్, అండ్ స్ప్రైటు, ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటాయి. ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా ఈ పానీయాలంటే ఇష్టం. కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన జీవితంలో ఒక భాగమైపోయి ఉంటుంది. సో అలాంటి కూల్ డ్రింక్స్ గురించి కొన్ని నిజాలు అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో మనం ఎంతో ఇష్టంగా తాగే, మనం ఎంతో ఇష్టపడి తాగే సెవెన్ అప్ అండ్ స్ప్రైట్ అండ్ కోకోకోలా కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, అవి మన దేశంలో మన వాళ్ళు, మన ఇండియన్స్ చాలా ఇష్టంగా తాగుతారనమాట. కొంతమందికి అయితే ఒక హాబీగా మారిపోయింటుంది అది. ప్రతిరోజు తాగుతుంటారు కూల్ డ్రింక్స్. ఒక ఎడిక్ట్ అనమాట, అది ఒక రకమైన ఎడిక్ట్. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల చాలా నష్టాలు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలో. ఏంటంటే, ఎక్కువ కూల్ ఉన్న కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు అనమాట. అది హెల్త్కి అయితే చాలా మంచిది కాదు, ముఖ్యంగా హార్ట్కి అయితే అస్సలు మంచిది కాదు. ఎక్కువ కూల్ సెవెన్ అప్ అండ్ స్ప్రైట్ అండ్ కోకోకోలా కూల్ డ్రింక్స్ పానీయాలు, శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఓవర్గా కూల్ ఉన్నవి అస్సలు తాగొద్దు. అది గుండెకి అస్సలు మంచిది కాదు, ఇదొక్కటి. సో మనం ఎంతో ఇష్టంగా తాగుతాం కూల్ డ్రింక్స్ని మన ఇండియన్స్, ఐ మీన్ నాతో సహా చాలా ఇష్టంగా తాగుతాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంతో ఇష్టంగా తాగే ఈ కూల్ డ్రింక్స్ని విదేశాల్లో, అంటే చైనా, అమెరికా, రష్యా ఇలాంటి దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, టాయిలెట్స్ కడగడానికి వాడతారన్నమాట ఇవి. ఎస్, ఇది కొంచెం వినడానికి కొంచెం విడ్డూరంగాను, కొంచెం ఆశ్చర్యంగాను ఉండొచ్చు, కానీ ఇదే నిజం. మనం ఎంతో ఇష్టంగా తాగే కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి. కూల్ డ్రింక్స్ అంటే ఇంకా ఇదొకటి అని కాదు, మొత్తం అన్నీ మనం ఏవైతే తాగుతామో, మనకు అందుబాటులో ఉన్న కూల్ డ్రింక్స్ ఏవైనా కానీ, మనం ఏవైతే ఇష్టంగా తాగుతామో ఆ కూల్ డ్రింక్స్ని విదేశాల్లో, చైనా, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా ఇలాంటి విదేశాల్లో, పెద్ద పెద్ద దేశాల్లో టాయిలెట్స్ కడగడానికి వాడతారనమాట. సో మనమైతే తాగుతాం, ఇక్కడ మన దేశంలో తాగుతాము, కానీ వాళ్ళు విదేశాల్లో, చైనా, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అలాంటి పెద్ద పెద్ద దేశాల్లో వాళ్ళు తాగరు. వాటిని ఏం చేస్తారంటే, మనం తాగే కూల్ డ్రింక్స్ని వాళ్ళు టాయిలెట్స్ క్లీన్ చేసేకి వాడతారనమాట. ఇప్పుడు అదేమంటారు, పినాయిలు ఇలాంటివి ఉంటాయి కదా, టాయిలెట్స్ కడగడానికి పినాయిలు అవి ఇవి ఉంటాయి కదా, రకరకాల పేర్లు ఉంటాయి కదా. అలాగే మనం తాగే కూల్ డ్రింక్స్ని విదేశాల్లో టాయిలెట్స్ క్లీన్ చేయడానికి వాడతారనమాట. అర్థమైందా? ఈ విషయం నాకు తెలిసిందనమాట. సో అప్పటి నుంచి నేనైతే కూల్ డ్రింక్స్ అయితే ముట్టకూడదు అనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. అంతకుముందు నేను కూడా తాగేవాడిని ఇష్టంగా. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి, తెలియక ఏదో తాగాం కాబట్టి సరిపోయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు తెలిసింది కాబట్టి, తెలిసి ఎందుకు అనేసి నేనైతే ఇక తాగనిక, కూల్ డ్రింక్స్ అయితే తాగనిక, ఎప్పుడు కూడా తాగను, ప్రామిస్. సో ఫ్రెండ్స్, ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసింటే కింద కామెంట్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇది చాలా వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం అన్నమాట. మన ఇండియన్స్, మనం ఎంతో ఇష్టంగా తాగే కూల్ డ్రింక్స్ అన్నీ ఏవైనా కానీ, కూల్ డ్రింక్స్
చాలా ఇష్టంగా తాగుతారు మన ఇండియన్స్. కానీ వేరే దేశాల్లో వాటిని టాయిలెట్స్కి క్లీన్ చేయడానికి వాడతారంటే చూసుకోండి ఇంకా. సో అందుకే చెప్తున్నా, తాగండి. ఎక్కువ దానికి అడిక్ట్ కాకుండా ఎప్పుడైనా ఒక చిన్న గ్లాస్ అంతే, అర్థమైందా? సాధ్యమైనంత వరకు తగ్గించేయండి కూల్ డ్రింక్స్, హెల్త్కి అంత మంచిది కాదు అవి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మన వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ విషయాన్ని కొంచెం చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్. మిస్ యూ సో మచ్. లవ్ యు ఆల్. బాయ్.